మన దేశం నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ గురించి ఈరోజు మనెవ్వరికీ తెలియని కొన్ని వింత విషయాలు మరియు ఆశ్చర్యం కలిగించే మరికొన్ని విషయాలను కూడా తెలుసుకుందాం. బంగ్లాదేశ్ అసలు పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. దీని అర్థం ఏంటి అంటే కంట్రీ ఆఫ్ బెంగాల్. ఇలా అని అక్కడ లోకల్ గా బెంగాలీ మాట్లాడే వాళ్ళు పిలుస్తారు. గంగా, బ్రహ్మపుత్ర లాంటి నదులు బంగ్లాదేశ్ నుంచి ప్రవహిస్తాయి. కాబట్టి బంగ్లాదేశ్ లో ఎప్పుడు తుఫాన్లు, సుడిగుండాలు, ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టే ఈ కంట్రీ మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది. మన భారతదేశాన్ని పాలించిన మొఘలులు, తదితర రాజులు అమలుపరిచిన శాసనాలే ఇప్పటికీ బంగ్లాదేశ్ లో అమల్లో ఉంటాయి. బంగ్లాదేశ్ నేషనల్ ఆంథమ్ ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రచించారు. ఈయన రచించిన చాలా రచనలని కొన్ని దేశాలు వాళ్ళ నేషనల్ ఆంథమ్ గా మార్చుకున్నాయి. బంగ్లాదేశ్ లో ఉండే సగానికి పైగా జనాలు రైతులుగా స్థిరపడ్డారు. బంగ్లాదేశ్ కి మేజర్ ఇన్కమ్ బట్టల్ని కుట్టడం, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీదే. దేశానికి 80% వరకు డబ్బులొస్తాయి. 2000 న్యూస్ పేపర్ కంపెనీలు వారానికి మరియు రోజువారీ పేపర్లను పబ్లిష్ చేస్తారు. కానీ బంగ్లాదేశ్ లో ఉండే వాళ్ళు మొత్తం కలిపిన 15% వరకే ఈ పేపర్లను చదువుతారు. మనకైతే 4 సీజన్స్ ఉంటాయి. కానీ బంగ్లాదేశ్ లో సమ్మర్, రెయినీ, ఆట్ను, కూల్, వింటర్, స్ప్రింగ్, ఇలా 6 సీజన్స్ ఉంటాయి. 6 సీజన్లు ఉండే బంగ్లాదేశ్ ని ద ప్లే గ్రౌండ్ ఆఫ్ సీజన్స్ అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్ లో 95% పైగా అందరూ బెంగాలీనే మాట్లాడతారు. ఇది అక్కడి అఫీషియల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, కాకపోతే ఇది సెకండ్ లాంగ్వేజ్. బంగ్లాదేశ్ లో ఇస్లాం మతం వారు 88.3% ఉంటారు. వాళ్లే ఇక్కడ అధికంగా ఉండేవాళ్ళు. ఇక ఇదే ముస్లింలలో 96% సున్నీస్ ఉంటే మిగిలిన 4% షియాస్ ఉంటారు. ఇక్కడ హిందూస్ లార్జెస్ట్ మైనారిటీస్, వీళ్ళు 10.5% ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళంతా క్రిస్టియన్లు, బౌద్ధ మతానికి చెందిన వారే ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రపంచంలోనే 8th largest పాపులేషన్ ఉన్న కంట్రీ. ఇక్కడ 163,06,54,860 జనాలుంటారు. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. ఈ ఒక్క సిటీలోనే 15,00,000 జనాలుంటారు. ఈ సిటీనే లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. సిటీ ఆఫ్ మార్క్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి కరెన్సీని టాకా అనే పిలుస్తారు. బెంగాలీలో టాకా అంటే కరెన్సీ అని అర్థం. బంగ్లాదేశ్ కి నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్స్. ఇవి ప్రతి 3 కిలోమీటర్లకి కనిపించేవట. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇవి అంతరించిపోవడానికి దగ్గరగా వచ్చేసాయట. ఇండోనేషియా, పాకిస్తాన్ తరువాత లార్జెస్ట్ ముస్లిం కంట్రీగా బంగ్లాదేశ్ ది 3వ స్థానం. ఇక్కడ ప్రతి కిలోమీటర్ కి 1000 మంది ముస్లిం సోదరులు కనిపిస్తారు. అలాగే బంగ్లాదేశ్ భూమి మీదే అత్యంత జనసంచారక ప్రదేశం. బంగ్లాదేశ్ లోని ప్రజలు లెఫ్ట్ హ్యాండ్ ని అన్లక్కీ హ్యాండ్ అండ్ అన్క్లీన్ హ్యాండ్ గా భావిస్తారు. వీళ్ళు ఒక వాటర్ బాటిల్ ని పాస్ చేయాలన్నా లేదా బిజినెస్ కి సంబంధించిన కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా రైట్ హ్యాండ్ నే వాడతారు, లెఫ్ట్ హ్యాండ్ ని అస్సలు వాడరు. ఈ దేశంలో 30% పైగా ప్రజలు బిలో పోవర్టీ లైన్ లోనే ఉన్నారు. ఈ దేశంలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్ కాపీ కొడితే వాళ్ళకి కఠిన శిక్ష విధిస్తారట. ఆ శిక్ష ఎలా ఉంటుంది అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష కాని, 10 నుంచి 15 లక్షల పెనాల్టీ గాని, జీవితాంతం చదవకుండా చేసేస్తారట. బంగ్లాదేశ్ లో వేశ్య వృత్తిని గవర్నమెంట్ పట్టించుకోదట. ఈ దేశంలోని 100,000 మందికి పైగా ఆడవాళ్లు వేశ్య వృత్తిలోనే ఉంటారు. ఆ ఆడవాళ్లు చేసే వ్యాపారాలు ఇవే. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద వేశ్యలు ఉండే ఏరియా కూడా బంగ్లాదేశ్ లోనే ఉంది. పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు లేదా డబ్బులు అవసరమైన వాళ్ళు వాళ్ళిళ్లలో ఉండే ఆడవాళ్లను తీసుకెళ్లి ఆ వేశ్యలుండే ఏరియాలో తాకట్టు పెడతారట. అలా వచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలు తీరిన తరువాత ఆ ఆడవాళ్ళని తిరిగి డబ్బులు కట్టి విడిపించుకొని వెళ్తారట. అలా వేశ్యలుగా మారిన ఆడవాళ్లే ఎక్కువ. ప్రపంచం మొత్తానికి వేశ్యలను బంగ్లాదేశ్ నుంచే సప్లై చేస్తారు. అంతమంది అమ్మాయిలు బంగ్లాదేశ్ నుంచి ప్రపంచం మొత్తం సరఫరా అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక వేశ్యతో గంటసేపు ఎంజాయ్ చేయడానికి ఎంత తీసుకుంటారో తెలుసా? 10 రూపాయలు, అంటే ఒక కాండోమ్ ధర కంటే తక్కువ. అలా ఉన్నాయి వీళ్ళ ఆర్థిక స్థితులు. కాబట్టే ఇక్కడ ఇంత చీప్ గా వేశ్యలు దొరుకుతారు. ఈ వేశ్యలందరూ ఉండే ఏరియాలోకి పోలీసులు అడుగు పెట్టడానికే భయపడతారు. కానీ నెల నెలా వచ్చి మామూలు తీసుకొని
ఎవరైనా అమ్మాయిలని దేశం దాటించాలి అంటే మాత్రం పోలీసులు వేశ్యలుండే ఏరియాలో మేడమ్స్ అని పిలువబడే వాళ్ళ ద్వారా దేశాలను దాటించేస్తారు. బంగ్లాదేశ్లో రాత్రి 10 దాటిన తర్వాత ఇళ్లలో నుంచి బయటికెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇలా నిషేధించడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప ఇళ్లలో నుంచి బయటికెళ్లకూడదు. చాలా దేశాలు గే మ్యారేజెస్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంటే బంగ్లాదేశ్లో మాత్రం హోమోసెక్సువాలిటీని అస్సలు పట్టించుకోరు. ఒకవేళ ఈ కేసెస్ లో ఎవరైనా దొరికితే పోలీసులు అస్సలు వదలరు. బంగ్లాదేశ్ జెండా గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ ఏమో బంగ్లాదేశ్ లోని గ్రామాలకు చిహ్నం అయితే, రెడ్ వచ్చేసి ఆ దేశానికి స్వాతంత్రం తేయడానికి పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ కి చిహ్నం. ఈ దేశంలో ఉండే వాళ్ళకి క్రికెట్ అంటే పిచ్చ పీక్స్ లో ఇష్టం ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ కబడ్డీ. యునిసెఫ్ వాళ్ళు చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటి అంటే, ఆఫ్రికాలోని నైజీరియా తరువాత బాల్య వివాహాలకు సెకండ్ ప్లేస్ లో ఉంది బంగ్లాదేశే. బాల్య వివాహాలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే, 6 సంవత్సరాలు నిండిన అబ్బాయికి 4 సంవత్సరాలే నిండిన అమ్మాయితో పెళ్లి చేస్తారు. అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ స్థితి. 60 ఏళ్లు నిండిన ఒక వ్యక్తికి 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండే అమ్మాయిలు 10 నుంచి 15 మంది భార్యలై ఉంటారు. అమ్మాయిల వయసు కంటే డబల్ వయసులో ఉండే అబ్బాయిలకిచ్చి పెళ్లి చేయడానికి ఒక కారణం ఉంది. అదే డబ్బు. అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలని డబ్బుకు ఆశపడి ఇలా పెళ్లిళ్లు చేసేస్తారు. బంగ్లాదేశ్ లోని అమ్మాయిలకు అబ్బాయిలు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. అలా షేక్ హ్యాండ్ ఇస్తే అబ్బాయిలు ఆ రోజు చేద్దామనుకున్న పనులేవి సవ్యంగా జరగవట. సుందర్వన్ అనే ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. 60% సుందర్వన్ భారత్ లో ఉంటే మిగిలిన 40% బంగ్లాదేశ్ లో ఉంది. సుందర్వన్ ని యునెస్కో ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశంగా చెప్పింది. ఇదే సుందర్వన్ లో బెంగాల్ టైగర్స్ కూడా ఉంటాయి. బంగ్లాదేశ్ ఆర్మీలో 300,000 మంది సైనికులుండగా మిగిలిన 100,000 మంది రిజర్వ్ లో ఉంటారు. ఢాకా బంగ్లాదేశ్ కి క్యాపిటల్ సిటీ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మొఘలుల పరిపాలనలో ఢాకాని మెయిన్ అడ్డాగా మార్చుకున్నారు. ఎలా అయితే మన నవాబులు హైదరాబాద్ ని అడ్డాగా మార్చారో అలా. సో ఈ వీడియో ఇక్కడతోనే అయిపోలేదు, ఇంకా ఉంది. అది సెకండ్ పార్ట్ లో చూద్దాం. ఇక ఇదే విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కి సబ్స్క్రైబ్ అయిపోండి.